Garuda Express, an international courier service. రారండోయ్ వేడుక చూద్దాం. పాటల వేడుకలో చలపతిరావు అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. చలపతిరావు వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఖండించారు, కానీ సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. నాగార్జున, చైతన్య చలపతిరావు వ్యాఖ్యలను ఖండిస్తూ చేసిన ట్వీట్స్ను రీట్వీట్ చేసింది, అంతేకాని తను మాత్రం స్పందించలేదు. అయితే సమంత స్పందించకపోవడాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కర్నే సినిమా పోస్టర్లో హీరో మహేష్ బాబు బీచ్లో నడుస్తూ వెళ్తుంటే హీరోయిన్ కృతి సనన్ హీరో కాళ్ళ దగ్గర పాకుతున్నట్టుగా ఉంటుంది. ఈ పోస్టర్ని చూపిస్తూ సమంత ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఇది అంటూ కామెంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో సమంత ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసిన మహేష్ ఫ్యాన్స్కి ఇప్పుడు దొరికింది. టాలీవుడ్ మొత్తం ఘాటుగా స్పందించింది, కానీ సమంత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ చైతు చెప్పిన డైలాగ్ తన కోసం కాదని అభిమానులతో సరదాగా షేర్ చేసుకుంది సమంత. అయితే ఈ డైలాగ్ను వక్రీకరిస్తూ చలపతిరావు చేసిన కామెంట్స్ వినిపించలేదా అంటూ సమంతని మహేష్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. సినిమాలో హీరో తనకు కాబోయే భర్త కావడం, నిర్మాత తన మామగారు కావడంతో రియాక్ట్ కాకుండా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమంత ఏం సమాధానం చెబుతుందో చూద్దాం.